సమాజంలో ఏ విషయంలోనైనా రాణించాలన్నా రాజకీయాల్లో కూడా రాణించాలన్నా ఎప్పుడు మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ముందు మహిళలకు పెద్దపేట వేస్తారు మహిళలకు సంబంధించి కేటాయించే పథకాలు ఏవైతే ఉంటాయో వాటినే వాటి మీదే ప్రధానంగా పార్టీలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అదే చేసింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చివరిలో అంటే దిగిపోయే ముందు ఎన్నికలకు ముందు పసుపు కుంకాల పేరుతో ఎంత హడావుడి చేశారో అందరికీ తెలిసిన విషయం కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని అది కేవలం ఎన్నికల స్టంట్ అని ప్రజలకు మహిళలకు ఎప్పుడైతే తెలిసిపోయిందో అవి పెద్దగా ఓట్లు రాబట్టలేకపోయింది తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది అనేది రాజకీయ విశ్లేషకులు సైతం అప్పుడే అంచనా వేసిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఊహించని రీతిలో మహిళల నుంచి మద్దతు లభించింది మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా సమయానికే పథకాలు ఇచ్చేస్తున్నారు సాధారణంగా ఈ ఇచ్చే పథకాలే కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ప్రత్యేక పథకాలు కూడా ఎప్పటికప్పుడు అమలు చేయడం పింఛన్లని అలాగే మద్యపాన నిషేధం ఉద్యోగాల్లో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యత కల్పించడం దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లలని బడికి పంపే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోనే వేయడం ఈ ఈ పథకంతో చాలామంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మహిళల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిందని చెప్పాలి ఈ ఏడాదిలో ఈ పథకంతో అలాగే ఇంగ్లీష్ మీడియం విద్య ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చారో దాని మీద కూడా ప్రతి విద్యార్థి తల్లి కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది కరోనా సమయంలో సున్నా వడ్డీ పథకం అందించి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అండగా నిలిచారు అలాగే ఇప్పుడు త్వరలో కాపు నేస్తం ద్వారా దాదాపు పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఒక్కొక్క మహిళకి అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం నుంచి కింద నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళు లోపు వయసున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి కూడా సిద్ధమయ్యారు అంటే ఈ పథకం ద్వారా ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట సో ఇది ఆగస్టు పన్నెండవ తేదీన ఈ పథకం మొదలు కాబోతుంది వాళ్ళ ఖాతాలో ఆగస్టు పన్నెండవ తేదీన ఈ పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై లోపు మహిళల ఖాతాలో అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ సొమ్ము జమ చేయబడుతుంది ఈ పథకం ద్వారా మరింత మద్దతు పెరుగుద్ది మహిళల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది విశ్లేషకులు సైతం చెబుతున్నమాట ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపు తొంభై శాతం పథకాలు ఎప్పుడైతే అమలు చేసేసారో ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరిగింది పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి సీఎంగా కంటిన్యూ అవ్వాలి ఇటువంటి వ్యక్తి ముప్పై ఏళ్ల పాటు మనకు ఉండాలి అనేది వాళ్ళు బాహాటంగా చెప్తున్నమాట ఇటువంటి పథకాలు అమలు చేయడంతో ఆగస్టు పన్నెండు తర్వాత పూర్తి స్థాయిలో మహిళల మద్దతు పెరుగుతుంది అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు ఇదే నేపథ్యంలో ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్న నేపథ్యంలో అది కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంచి మద్దతు లభించే అవకాశం ఉంది ఒక రకంగా ఇది ప్రత్యర్థి పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే అంశమే ఈ నిర్ణయం అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో ఆగస్టు పన్నెండు తర్వాత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి